ది కేరళ స్టోరీ ఈ ఒక్క రివ్యూని ప్లస్ మైనస్ అని కాకుండా ఒక డీటెయిలింగ్ లాగా మాట్లాడుకుందాం అది ఎందుకు అన్నది మొత్తం రివ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ నా సైడ్ నుండి ఇంకొక విన్నపం ఏంటంటే ఈ రివ్యూలో నేను ఏ రిలీజియన్ వారిని హట్ చేయాలని ఉద్దేశంతో మాట్లాడట్లేదు సమానంగానే ఎక్కడ ఎవరిని కించపరచకుండానే మాట్లాడుతున్నాను దయచేసి ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా పాజిటివ్గానే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఏ రిలీజియన్ వారైనా అందరం మనుషులమే అందరం కలిసి ఐకమత్యంగా ఉండాలి అంతగా మీకు స్టిల్ ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పండి ఆ రన్ టైమ్ని రిమూవ్ చేద్దాం నిజానికి ఈ మూవీని రివ్యూ చేయమని చాలామంది కమెంట్స్లో అడిగేసరికి మొత్తానికి సినిమా అయితే చూశాను పోస్టర్లో తెలుగు తమిళ్ హిందీ అని కూడా ఉన్నాయి కానీ వైజాగ్లో ఓన్లీ హిందీ షోస్నే ఇచ్చారు సో హిందీలోనే చూశాను పేరుకి హిందీ కానీ ఫిఫ్టీ పర్సెంట్ డైలాగ్స్ అన్ని ఇంగ్లీష్లోనూ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ హిందీలోనూ ఉన్నాయి ఇంగ్లీష్ డైలాగ్స్ వచ్చిన ప్రతిసారి హిందీ సబ్ టైటిల్స్ ఇచ్చారు అండ్ మోర్ అవర్ సోషల్ రీజన్స్ కారణంగా రియల్ క్యారెక్టర్ నేమ్స్ని చేంజ్ చేసి సినిమా తీశారు సో ఇప్పుడు సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందంటే ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే వన్ టైం వాచ్ ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళింది సెకండ్ హాఫ్లో ఎక్కువ డ్రామా ఎమోషన్స్ థాట్ ప్రొవోకింగ్ ఫ్యాక్ట్స్ అనడం వల్ల సెకండ్ హాఫ్ బాగానే అనిపించింది ఇప్పుడు ఇంకో విధంగా అటెంప్ట్ పరంగాను లేదా నిజంగానే ఎంత పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న కేరళ అమ్మాయిల గురించి ఆలోచిస్తే డైరెక్టర్ ఎంత స్ట్రాంగ్గా చెప్పడంలో సక్సెస్ అయ్యారు దమ్మున్న డైరెక్టర్ ఎంతో గట్స్ ఉంటే తప్పు తీయలేని సినిమా ఇది అండ్ ఓపెన్గా చెప్తున్నాను ఇందులో ఆయన చూపించింది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ లాస్ట్లో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని చూపిస్తూ వాళ్ళ చేతనే కొన్ని విషయాలు చెప్పించారు అప్పుడు సినిమాలో ఉండే ముగ్గురు మెయిన్ ఫీమేల్ క్యారెక్టర్స్లో ఒక అమ్మాయి చేత చెప్పించడంతో అప్పుడు కొంత నమ్మకం వచ్చింది మేబీ ఈ సినిమాలో ఉన్న కాన్వర్సేషన్స్ అన్ని ఈమె చెప్పినవే తీసారేమో అనిపించింది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అలాంటి థాట్స్ ఏం పెట్టుకోకండి అడల్ట్ కంటెంట్ ఫుల్గా ఉంది వాళ్ళ పెయిన్ ఏంటో మనకు కూడా అర్థం కావాలని పర్పస్ఫుల్గా అడల్ట్ కంటెంట్ని చూపించారు సో ఫ్యామిలీతో చూడలేం ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్తో ఈ మూవీని కంపేర్ చేస్తే ఇది కశ్మీర్ ఫైల్స్ లాగా ఉందా అంతకు మించి ఉందా అంతే ఇంపాక్ట్ ఇచ్చిందా కాంట్రవర్సరీ ఎంతవరకు అవుతుంది అంటే ఎస్ ఇది కూడా అంతే ఇంపాక్ట్ ఉంది కాంట్రవర్సరీ అయితే ఫుల్గా ఉంటుంది యాక్చువల్గా పాయింట్ ఏంటంటే కేరళలో ఒక లోకల్ ఆర్గనైజేషన్ వారు ఐఎస్ఐఎస్తో కుమ్మక్కయ్యి హిందూ మరియు క్రిస్టియన్ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాంలోకి కన్వర్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళని తరలిస్తారు కానీ చాలా మంది ఏమనుకుంటారంటే లోకల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రమే కాకుండా మొత్తం ముస్లిమ్స్ ఇలానే ఉన్నారేమో బ్లేమ్ మొత్తం వాళ్ళదేనేమో అని కూడా అనుకోవచ్చు ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి ఎంత పెద్ద కాంట్రవర్సరీకి దారితీస్తుందో దీనికి తోడు సినిమాలో హిందూ రిలీజియన్స్ గాడ్స్ కోసం కూడా ఒక పెద్ద కాంట్రవర్షియల్ సీన్ ఉంటుంది ఇలాంటి చాలా సీన్స్ని పర్సనల్గా తీసుకొని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే హిందూ క్రిస్టియన్స్ రిజియన్ వాళ్ళు కూడా హట్ అయ్యే ఛాన్సెస్ హెవీగానే ఉన్నాయి సో ఇలా జరిగిందని ఇంకా అందరూ ముస్లింస్ కోసం కాదు ఒక లోకల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎలా బ్రెయిన్ వాష్ చేసి మోసం చేస్తున్నారని ఎక్కడ ఈ ప్రాబ్లం కోసం ఎవరు పట్టించుకోవట్లేదని అది మనకు తెలియాలని సినిమా తీశారు అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం గర్ల్స్ అందరికీ ఒక కంక్లూషన్ లాగా ఎవరైతే మై బాడీ మై రూల్స్ ఇంకా ఫ్రీడమ్ ఎక్కువై తిరుగుతారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నట్టు కరెంట్ జనరేషన్ యూత్ కూడా తప్పు ఉందని ఇండైరెక్ట్గా చెప్పారు ఇయర్కి ఈ లోకల్ ఆర్గనైజేషన్ వల్ల మిస్ అవుతున్న అమ్మాయిల సంఖ్య థర్టీ థౌసండ్ అంట అన్అఫీషియల్ కౌంట్ ఏమో ఫిఫ్టీ థౌసండ్ లాస్ట్లో రియల్ పేరెంట్స్ని చూపించి మా అమ్మాయిలకి అన్యాయం జరిగింది ఆ దుర్మార్గులు కూడా ఏమి చేయలేకపోయాను కనీసం వాడి ఫోటో అయినా మీ ఫిల్మ్లో పెట్టండి అని రిక్వెస్ట్ చేశారు జాయిన్ ఇన్ ద గర్ల్స్ టు ప్రొడక్ట్ ద గర్ల్స్ ఆఫ్ కేరళ అని కూడా చూపించారు సో ఈ మధ్యలో నేను రివీల్ చేసిన పాయింట్స్ని మీరు స్పాయిలర్స్ అని అనుకోకండి సినిమాలో అసలైన ఇన్ డెప్త్ సీన్స్ వేరే ఉంటాయి సో ఇప్పుడు ఇదంతా కాసేపు హాల్లో ఉంచి సినిమా థియేటర్లో చూడాలా ఓటీటీలో చూడాలంటే ఓటీటీలో చూడండి అని చెప్తాను ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అయితే కొన్ని సీన్స్ మాత్రమే మూవీ అంతా కూడా స్లో పేస్లోనే రన్ అవుతూ ఉంటుంది అండ్ టూ మచ్ వైలెన్స్ అడల్ట్ కంటెంట్ కాంట్రవర్షియల్ డైలాగ్స్ సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఒక చోట మీ మనోభావాలు కూడా దెబ్బతునొచ్చు పర్ఫార్మెన్సెస్ వై షాలనిగా శర్మ గారే ఎక్కువ కనిపిస్తారు బాగానే యాక్ట్ చేశారు ఇంకా మైన ఏమేజ్ ముత్తు హీరోయిన్ సిద్ధి ఇదాని కూడా మంచి స్కోప్ ఉన్న రోజులు దొరికింది సో ఫైనల్గా మూవీకి వర్డ్ ఎక్ట్ ఏంటంటే ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి విషయం ఏంటో తెలియాలి ఆగలేము అంటే థియేటర్కి వెళ్ళి చూడండి లేదు స్లోగా వెళ్ళేవి మాకు నచ్చవు జనరల్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఓటీటీ వరకు ఆగండి డేరింగ్ అటెంప్ట్ దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఈ రేటింగ్ ని ప్యూర్గా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నాను అటెంప్ట్కు మాత్రం ఇంకా ఎక్కువ రేటింగ్ ఇవ్వచ్చు సో మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ